హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే మిడ్ సైజ్ ఎస్యూవీ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత బాగా సేల్ అవుతున్నాయి కాంపాక్ట్ ఎస్యూవీస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే మిడ్ సైజ్ ఎస్యూవీస్ చాలా కొంటున్నారు మార్కెట్ లో చూసుకున్నట్లయితే క్రెటా సెల్టాస్ కుషాక్ టైగోన్ డస్టర్ కిక్స్ అని చాలా మిడ్ సైజ్ ఎస్యూవీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కువగా క్రెటా అండ్ సెల్టాస్ అనేవి చాలా బాగా సేల్ అవుతుంటాయి మారుతిలో చూసుకున్నట్లయితే ఎలాంటి మిడ్ సైజ్ ఎస్యూవీ అనేది లేదు కాంపాక్ట్ ఎస్యూవీ ఉంది బ్రెజా కానీ ఇంకా ఏం మిడ్ సైజ్ ఎస్యూ అనేది వీళ్ళు లాంచ్ చేయలేదు ఎస్ క్రాస్ ఉంది కదా అని అనొచ్చు ఎస్ క్రాస్ అనేది సైజ్ ఎస్యూ వి రాదు అది క్రాస్ ఓవర్ లుక్ లో ఉంటుంది సో ఇప్పుడు ప్రెసెంట్ బ్రెజా చాలా బాగా సేల్ అవుతున్న బండి మారుతిలో అలాగే ఎస్ క్రాస్ చూసుకున్నట్లయితే బండి ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మారుతి వాళ్ళు ఎస్ క్రాస్ ని డిస్కంటిన్యూ చేసి ఒక మిడ్ సైజ్ ని లాంచ్ చేయబోతున్నారు అదే గ్రాండ్ విటారా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎప్పటి నుంచో సేల్ అవుతుంది సో అదే యాజ్ టీస్ గా మన ఇండియన్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఎస్క్రాస్ ప్లేస్ లో గ్రాండ్ విటారా అని సో ఈ గ్రాండ్ విటారా అనేది గ్లోబల్ గా నేమ్ ఉంది సో మన ఇండియాలో అది నేమ్ ఉంచుతారో లేదంటే నేమ్ ఏదైనా చేంజ్ చేస్తారో తెలియదు అండ్ ఈ ప్రోడక్ట్ అనేది నెగ్జా వాళ్ళ బ్రాండింగ్ కింద వచ్చేస్తుంది క్రెటా సెల్టాస్ పుషాక్ టై గుండస్టర్ డస్టర్ కిక్స్ ఈ కార్స్ కి అని చెప్పుకోవచ్చు ఈ కార్ లాంచ్ వచ్చేసరికి ఈ ఇయర్ లాస్ట్ లో అయినా రావచ్చు లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అయినా రావచ్చు ఇది రీసెంట్ గా గుర్గావ్ ప్లాంట్ దగ్గరే కనబడింది అనమాట వాళ్ళు ట్రక్ లో తీసుకెళ్తుంటే కంప్లీట్ గా ఎక్స్పోజ్డ్ వెహికల్ అనేది కనిపించింది సో దీన్ని బట్టి ఏంటంటే తొందరలోనే దీని లాంచ్ ఈవెంట్ అనేది ప్లాన్ లో ఉంది మేబీ దివాళీ తర్వాత గానీ స్టార్ట్ చేయొచ్చు లాంచ్ ఈవెంట్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడడానికి కొంచెం ఏంటంటే క్రెటా కంటే సెల్టస్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది లెంత్ అనేది ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఉంటుంది వీటితో చూసుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్స్ చూడడానికి కొంచెం ఫార్మాట్ కంటే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ లోపల స్పేస్ అనేది చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్స్ వరకు ఇస్తున్నారు డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ క్రైటా సెల్టాస్ లో చూసుకున్నట్లయితే వన్ నైన్టీ మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది బూత్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే త్రీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ సో దీన్ని బట్టి ఏంటంటే బూత్ స్పేస్ తగ్గించి లోపల లెగ్ రూమ్ స్పేస్ అనేది పెంచారన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ బేస్ వేరియంట్స్ లో అయితే ఏదైతే బ్రెజాలో లో అవైలబుల్ గా ఉందో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ యాజ్ గా అదే ఇంజిన్ అనేది మనకు బేస్ వేరియన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది కమింగ్ టు ద టర్బో ఇంజిన్ టాప్ ఎండ్ లోకి వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట ఇది ఫార్టీ ఎయిట్ వోల్ట్ మైడ్ హైబ్రిడ్ టెక్నాలజీ తో వర్క్ అవుతుంది సో దట్ వన్ థర్టీ పిఎస్ ఆఫ్ పవర్ టూ థర్టీ ఫైవ్ న్యూట్రన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో అవైలబుల్ గా ఉంటుంది లాంచ్ అయిన వన్ టూ ఇయర్స్ లో ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెన్సి ఎక్స్టీరియర్ వైజ్ గా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక మిడ్ సైజ్ ఎస్యూ లుక్ లో అవైలబుల్ గా ఉంటుంది చూడడానికి ఫ్రంట్ లో ఎక్స్ త్రీ డబల్ ఓ లాగా కనిపిచ్చేస్తుంది మెయిన్ గ్రిల్ కూడా అలాగే ఉంది వర్టికల్ గా చూసుకున్నట్లయితే క్రోమిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు మిగతా అదంతా పియానో బ్లాక్డ్ మెయిన్ గ్రిల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ తో అవైలబుల్ గా ఉంది మ్యాట్ బ్లాక్ లో రేడియేటర్ గ్రిల్ ఇస్తున్నారు ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా నోటీస్ చేయొచ్చు ఈ హౌసింగ్ లోనే ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా ఇచ్చేస్తున్నారు సిల్వర్ కలర్ లో స్కిట్ ప్లేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ ఇక్కడ యాసెంట్ నోటీస్ చేయొచ్చు బానేడ్ దగ్గర వీలర్స్ క్లాడింగ్ అనేది అవైలబుల్ గా ఉంది బాడీ సైడ్ క్లాడింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు సెవెంటీ నుంచి డ్యూల్ టోన్ డైమండ్ కట్ అలా వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఫోర్ డిస్క్ బ్రేక్స్ తో అవైలబుల్ గా ఉంటుంది మీరు నార్మల్ బేస్ వేరియంట్ తీసుకున్నట్లయితే స్టీల్ వీల్ వీల్ క్యాప్స్ తో అవైలబుల్ గా ఉంటుంది మిడ్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే నార్మల్ ఒక సార్ట్ ఆఫ్ ఎలా వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి డోర్ ఓపెనర్స్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సైడ్ అలాగే డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ తో అవైలబుల్ గా ఉంటుంది ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అజ్ వెల్ అస్ ఫోల్డబుల్ ఓఆర్ విఎమ్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు ఇందులోనే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కమింగ్ టు ద రియర్ ప్రొఫైల్ షాక్ ఫిన్ నోటీస్ చేయొచ్చు రియర్ స్పాయిలర్ అవైలబుల్ గా ఉంటుంది దీంట్లోనే హై స్టాప్ నోటీస్ చేయొచ్చు రియర్ వైపర్ వాషర్ డిఫాక్ వస్తున్నాయి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అవైలబుల్ గా ఉన్నాయి సుజుకి బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు దీని కింద రియర్ పార్కింగ్ కెమెరా అవైలబుల్ గా ఉంటుంది మ్యాట్ బ్లాక్ లోవర్ బంపర్ నోటీస్ చేయొచ్చు దీంట్లోనే రిఫ్లెక్టర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రియర్ పార్కింగ్ సెన్సార్స్ నోటీస్ చేయొచ్చు సిల్వర్ కలర్ లో ఒక మాసి ప్లేట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఎక్స్టీరియర్ వైజ్ గా చూసుకున్నట్లయితే సో ఓవరాల్ గా మనకు చూడడానికి చాలా బాగుంది అలాగే టాప్ లో చూసుకున్నట్లయితే ఒక ప్యానరామిక్ సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ గా ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ లో ఎండలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది అవైలబుల్ గా ఏదైతే టర్బో వేరియంట్ తీసుకుంటారో అందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది టెల్ టెన్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అవైలబుల్ గా ఉంటుంది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది బేస్ వేరియంట్ లో అవైలబుల్ గా ఉంటుంది అలాగే టాప్ ఎండ్ లో చూసుకున్నట్లయితే టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవైలబుల్ గా ఉంటుంది ఇవి ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లోకి సపోర్ట్ చేస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అవైలబుల్ గా ఉంటుంది కనెక్టెడ్ కార్ టెక్నాలజీ తో వస్తుంది ఫ్రెండ్స్ కూల్డ్ గ్లో బాక్స్ అవైలబుల్ గా ఉంటుంది కంప్లీట్ గా లెదర్ సీట్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి టాప్ ఎండ్ లో బేసిక్ వేరియంట్ అయితే ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి జరుగుతుంది పననామిక్ అండ్ రూఫ్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఈ కోసి స్పోర్ట్ అని ఫ్రెండ్స్ కి సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తో అవైలబుల్ గా ఉంటుంది ఏబిఎస్ విత్ ఇబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి మంచి మంచి సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు ఎవరైనా సరే మిడ్ సైజ్ ఎస్యూపీని కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కార్ కోసం వెయిట్ చేయాల చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఒక వన్ ఇయర్ లో ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ వెయిట్ చేయొచ్చు చాలా బాగుంది ప్యాకేజ్ అయితే మాత్రం వీళ్ళు మంచి ఇంజన్స్ ఇస్తారు అండ్ మైలేజ్ బాగుంటుంది అండ్ ఓవరాల్ గా మనకు మెయింటెనెన్స్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది సో ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని టెన్ లాక్స్ నుంచి బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్స్ షో రూమ్ ప్రైస్ వీళ్ళు ఎప్పుడు ప్రైస్ అనేది చాలా అగ్రెసివ్ గా పెడతారు కాబట్టి ఒక నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఖచ్చితంగా వీళ్ళ ప్రొడక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్టయితే మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు కార్ గైడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching our video see you in the next video bye bye